హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. మీకు లాస్ట్ వీడియో చెప్పాను కదా అండి, సోఫా ఫ్యాక్టరీ తీసుకెళ్తారు, మన అన్ని ఫ్యాక్టరీస్ కూడా తీసుకెళ్తారని చెప్పి ప్రజెంట్ అయితే మీకు సోఫా ఫ్యాక్టరీ దగ్గర తీసుకొచ్చేసాను. మన ఫ్యాక్టరీలో ప్రజెంట్ వర్క్ అవుతున్నాయి, ఏమేమి అవుతున్నాయి, ఎక్కడెక్కడికి డెలివరీ అవుతున్నాయి, అసలు ఫ్యాక్టరీలో వర్క్ ఎలా అవుతుంది, ఏంటంటే చూపించేస్తాను. లోపల సౌండ్ అది బాగా హెవీగా ఉంటుంది. సో అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్యాక్టరీలో మిషనరీస్ అవి ఉంటాయి కదా, చాలా అంశాలు సౌండ్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్యాక్టరీలో ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఈరోజు ఏమేమి అవుతున్నాయి డెలివరీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ చూపిస్తాను. ఇదైతే కనుక ప్లైవుడ్ షీట్స్, ప్లైవుడ్ షీట్ అయితే కనుక మార్కింగ్ అయిపోయింది. ఎలా మార్కింగ్ చేస్తామని అంటే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సంబంధించి ప్యాటర్న్స్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాము. దీనివల్ల కస్టమర్ ఏ మోడల్ కావాలన్నా సరే ఈజీగా రెడీ చేసి ఇవ్వడానికి అని ఇలా రెడీ పెట్టుకుంటాం అనమాట. అయితే ఎల్ షేప్ సోఫా ఒకటి వర్కింగ్లో ఉంది. యాక్చువల్లీ కస్టమర్ అంటే తనకు యూఎస్ఏ నుంచి కాల్ చేశారు. అయితే వీడియో కాల్లో అన్నీ కూడా చూపించాము, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది లేదరు. ప్రజెంట్ అయితే వుడ్ వర్క్ ఇంకా ఫినిష్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మిషనరీస్ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా అన్న ఫ్యాబ్రిక్స్, రెగ్జైన్, లేదా స్టిచింగ్ వర్క్స్ ఉంటాయి అనమాట, అవన్నీ కూడా మిషనరీస్ మీద చేస్తాము. ఈ టేబుల్ చూసారా, ఈ టేబుల్ అయితే కానీ ఫ్యాబ్రిక్ ఆర్ లేదా రెగ్జైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంది ఏదైనా సరే దీని మీద పెట్టి డ్రాయింగ్ అనేది గీసి దాన్ని కట్ చేసుకుంటాం. ఫ్యాబ్రిక్ ఇలా రివర్స్లోనే కట్ చేస్తారు, డ్రాయింగ్ కూడా అలాగే గీస్తారు. ఎందుకనేది అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద డ్రాయింగ్ గీస్తే కనుక లైన్స్ అనేవి ఉండిపోతాయి. సో అందుకని చెప్పి ఫ్యాబ్రిక్ని రివర్స్లో చేసి దాన్ని బట్టి డ్రాయింగ్ అంటే కస్టమర్కి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ని బట్టి డ్రాయింగ్ కటింగ్ అనేది ఉంటుంది. ఫ్యాక్టరీ ఒక్కసారి మళ్ళీ లుక్ ఇచ్చేస్తున్నాను. ఇందాక మీకు చెప్పాను కదండి డ్రాయింగ్ చేసుకుంటాము, కట్ చేసుకుంటాము అని చెప్పి. ఇదిగోండి ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి డ్రాయింగ్ చేస్తున్నాను. వాళ్ళ సైజెస్ తగ్గట్టుగా మనం అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా ఫ్యాక్టరీ భాషలో చెప్పాలంటే వీటన్నిటికీ వేరే వేరే పదాలు మీకు అర్థం కావు అని చెప్పి మనం జనరల్గా వాడుకునే భాషల్లోనే మాట్లాడుతున్నాను. ఫ్యాక్టరీ వాళ్ళకైతే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లైన్స్ అనేవి గీసేసుకుంటున్నాను, చూస్తున్నాను కదా డ్రాయింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కటింగ్ చేసేస్తాము. ఫ్యాక్టరీ మీరే రన్ చేస్తారా, నిజంగా నా ఫ్యాక్టరీ ఉందా అని చాలా. ఫ్యాక్టరీ కాకుండా వేరే వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళిన వీడియో తీసుకుంటాను రా బాబు, నాకు పర్మిషన్ ఇవ్వరా బాబు, నీకు కొంచెం డబ్బులు ఇస్తానని అన్నా కూడా ఎవరో కూడా ఒప్పుకోరండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీలో వీడియోస్ వాళ్ళు తీసుకుంటారు కానీ మనం వెళ్ళి నీ ఫ్యాక్టరీలో వీడియోస్ తీసుకుంటాను నాదని చెప్పుకుంటాను అనేసి అంటే అది వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత ఎంతవరకు ఏదైనా సరే మేనేజ్ చేయగలం చెప్పండి. ఏదన్నా సరే మీ అందరికీ తెలిసిందే కదా సాయి వీరభద్రేశ్వర అంటేనే జెన్యున్ ఉంటుంది. మనం ఎలాగైతే ఉన్నామో అలాగే చూపించాలనుకుంటున్నాం, మనకు ఏదైతే ఉందో అదే చూపించాలని అనుకుంటున్నాం. ఇప్పుడైతే డ్రాయింగ్ అయిపోయింది కదండి, కటింగ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్కింగ్ చేస్తున్నాను కదా, సో సేమ్ యాజ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆడపిల్ల అయ్యండి ఇవన్నీ చేస్తున్నారా ఫ్యాక్టరీలో, ఇలా ఉంటుందా నిజంగానే, నిజంగానే మీరు చేస్తున్నారా అని అడుగుతారు. నేను ఫ్యాక్టరీ చూసుకుంటానండి, షాప్ కూడా చూసుకుంటాను, లోడింగ్ డెలివరీస్ చూసుకుంటాను, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. బై గాడ్ రేస్ అందుకే మనకి కస్టమర్స్ కూడా రిపీట్ అవుతున్నారు. ఎందుకంటే ఓనర్ దగ్గరుండి చూసుకుంటే కస్టమర్కి ఏం కావాలి అనేది క్లారిటీ వస్తుంది. అసలు మిస్టేక్స్ ఎక్కడైనా జరుగుతున్నాయా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏదో డబ్బులు పెట్టేసామో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు అనేసి అనుకుంటే మనకైతే కస్టమర్స్ వచ్చేవారు కాదు. లైవ్లో నేను కస్టమర్కి ఎగ్జాంపుల్గా ఉంటాను, కస్టమర్కి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటాను, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నేను రెడీ చేసేస్తాను, అలాగే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా కూడా నేనైతే రెడీ చేసి. మనం అసలు ఏ ఫోన్ వాడుతున్నాం అనేది పిక్ అయితే తీస్తున్నాను. యాక్చువల్లీ వీడియో తీస్తున్నాం, వీడియో అనేది మిస్ అయిపోయింది, మీకు క్లియర్గా చూపించాలని జూమ్ చేసాము కానీ అది బ్లర్ అయిపోయి అస్సలు సరిగా రాలేదు. సో అందుకని చెప్పి నేను పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం వాడేది సెంచరీ స్లీప్వెల్ బ్రాండ్స్ వాడతాము. అయితే ఫోమ్ చూపించాను కదా, ఇవి వుడెన్ చాప్లెస్ సోఫాకి కార్నర్స్లో కానివ్వండి. ఇలా త్రీ సీటర్ అయితే కనుక ఆచేవరకు ఈచేవరకు ఇలా వుడెన్ చాప్లెస్ వేస్తే కనుక డిజైన్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. చిన్న వర్కౌట్ ఉండిపోయింది, మా వాళ్ళని చేయమంటే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. సో అందుకని చెప్పి మన వర్క్ మనం చేసుకుంటే తప్పలేదని చెప్పి నేనైతే మిషన్కి ఆ వర్క్ అనేది కుట్టేసి ఫినిష్ చేశాను. ఇదిగోండి 3+1+1 సోఫా ఇదైతే. ఇంకా పిలోస్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి. కస్టమర్ యాక్చువల్లీ మనకి విశాఖపట్నం దగ్గర అమలాపురం అనే ఊరుంది, అక్కడ నుంచి కాల్ చేశారు. పిక్స్ కలర్స్ అన్నీ కూడా పంపించాము, మేడం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది ఈ మోడల్లో కావాలి అని చెప్పారు. కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు, క్రీమిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అసలు పడుకుంటే ఏ సైజ్ వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇంట్లో హాల్లో టీవీ చూస్తూ అలా పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. సో అందుకని చెప్పి మీకు ఎలా ఉంటుంది కంఫర్టబుల్ అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ మేడం వాళ్ళ చాప్లెస్ అవన్నీ వద్దండి, డిజైన్ చాలా అంటే చాలా ఎంబారసింగ్ ఉంటుందేమో, బాగోదు వద్దు అని చెప్పారు. అయితే మేడంకి అయితే జస్ట్ శాంపిల్గా పెట్టి చూపించి వీడియో కాల్ చేశాను. మేడం ఓకే అంటే మేము స్క్రూస్ అవి ఫిట్ చేద్దాం అనుకున్నాము, లేదంటే కనుక అలాగే వదిలేద్దాం అనుకున్నాము. ఎందుకంటే కస్టమర్కి ఇచ్చే వాటిలో అన్ని ది బెస్ట్ ఇవ్వాలని నేను అనుకున్నాను. సో అందుకని చెప్పి మేడంకి అయితే కనుక వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేసి మేడం ఇలా ఉంటుంది ఓకేనా అని అంటే, అవును మేడం నేను చెప్పిన డిజైన్ అయితే కనుక ప్లెయిన్గా ఉంది, మీరు ఈ డిజైన్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా లుక్ ఎలిగెంట్ ఉంది,
చాలా బాగుంది, నేను అనుకున్న దానికన్నా బాగుంది మేడం. కస్టమర్ ఒక మాట అన్నారండి, మేడం మీరు వీడియో కాల్ చూపించినట్టే వస్తుందా, లేకపోతే మీరు వీడియో కాల్ ఒకటి చూపించి మీ ఫ్యాక్టరీ చూపించి అక్కడ ఇంకొచ్చేసరికి ఇంకేమైనా మారిపోద్దని అడిగారు. మేడం మీరు కావాలంటే పిక్ తీసుకోండి, మీకు ఏదైతే వీడియో కాల్ చూపిస్తున్నాను కదా సేమ్ యాజ్ చేస్తాను, డెలివరీ కనుక చేయకపోతే సేమ్ యాజ్ పిక్ మీరైతే కనుక సోఫాను రిటర్న్ ఇచ్చేయండి, నాకైతే అభ్యంతరం లేదు మేడం అని చెప్పాను. అయితే కస్టమర్కి అయితే కనుక సోఫా అనేది డెలివరీ ఇచ్చేసాము, పిల్లోస్ అవి రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా నైట్, ఎందుకంటే నైట్ బస్సులో వేయాలి సోఫా అనేది, సోఫా బస్సులో వేసేస్తాము. మేడం ఇంటికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ రిసీవ్ చేసుకున్న ఫీలింగ్ వాళ్ళు చెప్తుంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అయ్యారు కస్టమర్ అంటే, యాక్చువల్లీ వర్కింగ్లో ఉన్నప్పుడు మనం వీడియో కాల్ చేసాము చూపించాము, సో అందుకని చాలా హ్యాపీ.